సమయంలో మీరు గాఢమైన ప్రేమలో పడ్డారు కదా? అవునమ్మా, మలయాళం డైరెక్టర్. అది కూడా ఎలా పడాల్సి వచ్చిందంటే, నేను డేట్స్ ఇచ్చినప్పుడు నాన్న నాకు తెలియకుండా వేరే క్రాస్ బెల్ట్ మణి అని మన హీరోయిన్ మీనా వాళ్ళ మేనమామ, ఆయన కూడా ఒక కాలంలో ఒక ఈ సి గ్రేడ్ టైప్ ఆఫ్ మూవీస్కి మంచి పెట్టింది పేరు ఆయన. నేను చేసే సినిమాలు కూడా సి గ్రేడ్ సినిమాలే అప్పుడు, బిసి గ్రేడ్. మీరు అంత ఓపెన్గా సి గ్రేడ్ సినిమాలు చేశానని చెప్తున్నారు కదా, అది అది ముచ్చటేసం చూసి ఎంత నిజాయితీగా చెప్తున్నారు అని చెప్పండి మ్యామ్. ఆ టైంలో నాన్న వాళ్ళకి ఇచ్చారు, నేను వీళ్ళకి ఇచ్చాను. అప్పుడు ఆ లొకేషన్కి వచ్చి ఆయన రౌడీయిజం చేయిపోయినారు క్రాస్ బెల్ట్ మని. అప్పుడు ఇతను నేను భయపడి ఏడుస్తుంటే నన్ను ఒక రూమ్లో ఉంచి, నీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను సమాధానం చెప్పి పంపిస్తాను, వాళ్ళు మాకు చుట్టాలి అన్నట్టుగా అలాగే పంపించేసరికి అబ్బా నా లైఫ్ను సేవ్ చేసి అతను దొరికాడు అన్నట్టుగా ఆ బ్లైండ్గా పడిపోయిన ప్రేమలో. ఆ తర్వాత బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా ప్రేమించింది తర్వాత ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా కొంచెం కొంచెం తెలుస్తుంది అతని గురించి. 7 ఇయర్స్లో అయినా కూడా ఏదో మొహమాటంలాగా కమిట్ అయిపోయినామన్నట్టు కదా అన్నట్టుగా చేస్తూ వచ్చాను. అందరూ చెప్తూ వచ్చారు పెద్ద జెన్యున్ కాదు, చూసుకో చూసుకో అనేసి. ఇక లాస్ట్గా అతను కూడా బ్లడ్తో లెటర్స్ రాసేసి, ఒక మన ఇప్పుడు ఆ హాట్ డ్రింక్స్ అవి తాగుతారు కదా, మన విస్కీ తాగే ఒక బాటిల్ లాంటి దానిలో, అది విస్కీనో మరి బ్రాందీనో తెలియదు, అందులో పాయిజన్ పోసుకుని తాగుతాను, ఇంటి ముందరకు వచ్చేసి చచ్చిపోతాను అని అంటే, ఇంకా అందరికీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండానే బలవంతంగా నేనే నగలు కొనుక్కొని నేనే పెళ్లి బట్టలు కొనుక్కొని, జయకృష్ణ గారు కొనిచ్చారు పెళ్లి బట్టలు, అలాగా కేరళ వెళ్ళిపోయి చూడటానికి రమ్మ కొచ్చిన్లో చాలా మహిమగల అమ్మవారు, అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నామకే వస్తే వచ్చి అక్షంతలు వేసి భోంచేసేసి వెళ్ళిపోయారు. ఆయన కాపురానికి పంపించడానికి ఎవరు నాకు కూడా ఉండడం కానీ ఏమీ లేదు, నా అంతటి నేనే చేసుకుని నా అంతటి నేనే వెళ్ళి నా అంతటి నేనే వచ్చా బ్యాక్ టు పెవిలియన్. ఆ టైంలో జయలలిత గారు ఆయనకి మళ్ళీ, అంటే ఆయనకి మొదటి పెళ్ళే కదా ఆయనకి, ఆయనకి ఇద్దరికి అంటే మీకు కాలేదు, వివాహం కాలేదు, బట్ ఆయనకు కూడా ఏమి, అవును, బట్ ఏ ఇబ్బందులు వచ్చాయి మీ ఇద్దరు? డబ్బు, వాళ్ళకి అప్పులు ఎక్కువైపోయినాయి, చాలా విపరీతమైన లావిష్నెస్ వాళ్ళకి. నేను మంచి 3 షిఫ్ట్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో, నా నగలన్నీ అమ్మేసుకున్నారో తాకట్టు పెట్టుకున్నారో తెలీదు. సినిమాలకు వచ్చిన డబ్బు అంతా కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు, అమ్మ నాన్నకి ఇవ్వద్దనేవారు. అమ్మ నాన్న భయపడి పవర్ ఆఫ్ అటర్నిటీ రాయించుకొని, నీకు బిడ్డలు పుట్టిన తర్వాత నేను నీ ఆస్తి నీకు ఇస్తామంటే, ఆ పవర్ ఆఫ్ అటర్నిటీ ఎక్కడికి వెళ్ళి సైన్ చేసావు అది క్యాన్సిల్ చెయ్యి, బిడ్డను కానీ బిడ్డను కానీ అంటే అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలు వద్దు, ఒక 6 మంత్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానని అతనికి తెలియకుండా నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్స్ తీసుకుని వేసుకుంటూ ఆ బిడ్డలు రాకుండా జాగ్రత్త పడ్డా. ఇక తర్వాత 3 మంత్స్కి గొడవలు, 6 మంత్స్ నుంచి కొట్టుళ్ళు, యాసిడ్లు పోస్తాను అనడాలు, గదిలో బంధించడాలు, ఇవన్నీ అయిన తర్వాత ఏడుస్తూ పడుకునుంటే అతను నన్ను చంపడానికి అంబాసిడర్ కారులో తీసుకెళ్తున్నాడు, మా ఆయన ఎవరైతే ఉన్నారో ఎక్స్ హస్బెండ్. నిలువెత్తు బాబా, ఫస్ట్ టైం నేను కాషాయ వస్త్రాల్లో అంబాసిడర్ కారు ఇలా ఆపి నేను కూర్చున్న వైపు డోర్ తీసి నన్ను గబగబగబగా లాక్కెళ్ళారు. ఆ మన్నాడు పరుచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు వీళ్ళంతా మన విరుగంబాకం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఇలాగ మా అమ్మాయి అపాయకరమైన పరిస్థితిలో ఉంది, మీరు వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకురావాలని చెప్పి అలా ఇంటికి తీసుకొచ్చారు నన్ను. ఆ బాబా సంఘటన అలా జరగడం, ఇక్కడ పరుచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు ఇలా సహకరించడం అంత యాదృచ్ఛికం. అంటే ఎవరో ఒకళ్ళు భగవంతుడు పంపిస్తాడు, అంతే ఆయన రాడుగా నేరుగా. అంటే మనసు పెట్టి మీరు ఇష్టపడి అన్ని వదులుకుని ఎవరు లేకుండా మీరు వెళ్ళి చేసుకున్న పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసి కళ్యాణం వచ్చినాకొచ్చిన కదనేసి అందరూ అనేవారు, దొంకోళ్ళు బట్టి ముఖంలా ఉన్నాడు, ఎలా నచ్చాడు నీకు, ఎలా నమ్మావే అనేసి. అంటే మీకు ఆ టైంలో మీరు గాయపడిన మీకు అదే ఆయనే రక్షణ ఇచ్చాడు, ఎందుకంటే అంత ముందు అందరూ వచ్చిన వాళ్ళందరూ మీతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు, మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఒకటి రాబట్టారు, సో ఇతను ఏదో ఇస్తారనుకుని మీరు తప్పలేదండి. అంటే నమ్మకపోతే జీవితం ఎందుకండి, ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం మీరు నమ్మి దెబ్బ తగిలినా కూడా ఆ గాయం ఎక్కువ ఇది కాకుండా భగవంతుడు వచ్చి మిమ్మల్ని కాపాడు. నిజంగా తర్వాత అతను రమ్యకృష్ణతో నీలాంబరి సినిమా చేశాడు కన్నడలో, ఇంకేదో మూవీ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఈ నడుము దగ్గర నుంచి చచ్చిపడిపోయింది. చచ్చిపడిపోతే నాకు మళ్ళీ అతను లైన్లోకి వస్తే నేను నెలకి మెడిసిన్స్కి 5,000 రూపాయలు పంపించేదాన్ని అతనికి. జాలి అవసరమా? ఏమో తెలీదు, ఇంకా రుణానుబంధం ఉందనుకుంటా అనేసి. చాలా సంవత్సరాలకి అది, ఒక పాప పుట్టింది అతనికి వేరే పెళ్లి చేసుకుని,
ఆ పాపకి అప్పుడు ఇప్పుడు లేదు, నేను చాలా ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది టచ్ లేకుండా. 13 సంవత్సరాలు ఎప్పుడో ఎప్పుడో దాని పుట్టినరోజు అని అది ఇది అంటే ఇక్కడ నుంచి ఏమైనా పంపించేదాన్ని. ఆ పిల్ల అడిగేదంటే ఎవరు పంపించారు నాన్న అని, బాబా పంపించారమ్మా అనేవాడు అంట. బాబా గారు భక్తులా మీరు మొదటి నుంచి? నాకు రమాప్రభ అమ్మ పరిచయం చేసింది బాబా గారిని ధవళేశ్వరంలో, నల్లబాబా. స్వతంత్ర భారతం అని మన నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్ళినప్పుడు ఎందుకో గ్యాప్ వచ్చింది, నీకు ఒక బాబాని చూపిస్తారా అనేసి తీసుకెళ్ళారు ధవళేశ్వరం. అప్పుడు చూడడమే, ఆవిడే పరిచయం చేసింది. తర్వాత ఈ పెళ్ళి విడిపోతాను అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్. తర్వాత ఇంటికి వచ్చి వారం రోజులు తర్వాత పడుకుని ఏడుస్తుంటే, ఏంటి ఇలాగైపోయింది, బాగుంటాను అనుకున్నాను పెళ్లి చేసుకుని అని ఏడుస్తున్నప్పుడు ధవళ వస్త్రాల్లో నేను ఇలా పడుకుని ఏడుస్తుంటే నా పక్కన కూర్చుని ఆయన ఈ మడికాలు వేసుకొని ఇలాగ చేయి పెడితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది, ఏం పర్లేదు నేను ఉన్నాను ఏడవకనేసి. ఆ 2 సార్లే కనిపించారు, తర్వాత 4 హారతులు చేసేదాన్ని ఇంట్లో, ఇంకెప్పుడు కనిపించలేదు నాకు ఆయన. కానీ మీరు చెప్పే ఈ సంఘటనలు ఊహించుకుంటే కూడా అంటే ఇంకా ఏమన్నాలో మాటలు రావట్లేదు. బాబా గారు వచ్చి పక్కన కూర్చుని ఆ అనుభూతి మీకు కలగడం, నేను చాలా ఇదే ఫీల్ అయినా మా స్పర్శ ఒక ఏంటో అంటారు కదా 1000 వోల్ట్ల కరెంట్ షాక్ కొట్టినట్టు అనేసి, అలా ఒక ఆరాలాగా వచ్చేసింది 2 సార్లు. బాబా గారి కోసం ఒక పాట పాడరా, ఒక 2 లైన్లు. ఇక్కడే ఉన్నారు బాబాగారు అనిపించే అంత అద్భుతంగా చెప్పారు మీరు. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం. బాబా ఓ బాబా, ఇక నీ పరీక్షకు మేము ఒప్పలేము, ఇటులి నిరీక్షణ మేము ఒప్పలేము. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం. బాబా ఓ బాబా. ఎంత ముద్దుగా బుజ్జి తల్లిగా పాడారు. నాకు అది బ్రహ్మానందం గారు ఇచ్చారు ఆ బాబా. ఓ ఈ బాబా గారు బాబా డివోటీ కదా అనేసి వాళ్ళ మేనేజర్ చేత ఇచ్చి పంపించారు. ఆయన అసలు ఒక అద్భుతం, ఆయనే ఒక అద్భుతం బ్రహ్మానందం గారు. తిరిగి వచ్చిన తర్వాత మరి పుట్టింటి వాళ్ళు ఏమన్నారు? ముందే చెప్పాం కదా సంతోషపడ్డారు, వచ్చేసారని. మా అమ్మాయి మాకు వచ్చేసింది, మా సంపాదన మాకుంది అనేసి. కానీ ఒకటండి, మీరు ఏ మాట కామాట ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పుట్టింటి వాళ్ళు కావచ్చు అత్తింటి వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఒక ఏటీఎం మెషిన్లో చూసారు అనిపిస్తుంది. అంతే, దానికోసం మీరు నలిగిపోయి మీరు లోపల ఇదైపోయి వెళ్ళి అప్పుడు నలగడాలు కూడా మనకి తెలియదు, అంత జ్ఞానం కూడా లేదు కాబట్టి మీకు సంతోషం అంటే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు ఇంగ్లీష్లో. అదే ఏమో అది, నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ కూడా పెద్దగా బిహే తెలుగు మీడియం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరి పిచ్చి వారికి రక్షణ, ఆనందం కాకపోయినా మీకు తెలియని తనమే మీకు మిమ్మల్ని కాపాడింది.